గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని చందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ అన్నారు. చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో బుధవారం హైమాస్ లైట్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లెలు పచ్చగా పరిశుభ్రంగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా ఆవిర్భవిస్తుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి పెద్దపీట చేస్తుందని, శ్మశాన వాటికలు, కంపోస్ట్ షెడ్లు, హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు ఇలా పల్లెలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగాధర్, ఉప సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మరాఠి మల్లిక్, సింగిల్ విండో డైరెక్టర్ చింతపంటి రామస్వామి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో గౌరవ ఎంపీటీసీ బైరగోని లావణ్య రమేష్ గారు వారి ఎంపీటీసీ నిధుల నుండి హైమాస్ లైట్లు మంజూరు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు అట్టి లైట్ను భూమి పూజ చేయడం జరిగింది. మరి నర్సింగాపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం పక్షాన అందరికీ ఎంపీటీసీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంకు వచ్చేసిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో ఈ ప్రాంత ఆడబిడ్డ అయినటువంటి మా ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ గారు మరి వారి యొక్క నిధుల నుండి ఈరోజు నర్సింగాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఐఎంఎస్ లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని పట్ల మా పాలకవర్గం తరఫున, గ్రామ ప్రజలందరి తరఫున, యువకుల తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. మునుముందు కూడా వారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టి ముందుకు ఇంకా వెళ్ళాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. గ్రామాభివృద్ధిలో ఇది మొదటి తొలిరాయిగా మేము భావిస్తూ వారికి మా యొక్క ప్రత్యేకమైన అభినందనలు మరోసారి తెలియజేయడం జరుగుతుంది. నర్సింగాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు హైమాస్ లైట్కు భూమి పూజ నిర్వహించడం జరిగింది. మరి నర్సింగాపూర్కు ఇది మొదటిసారిగా మేము హైమాస్ లైట్ను తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. మరి మేము అడగగానే గ్రామ పంచాయతీ పాలకవర్గం అందరూ మాకు సహకారం అందించడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే మరి గ్రామ పెద్దలు మరి యువకులు ఎస్పెషల్లీ యువకులకు తెలియజేసేది ఏంటంటే మనకు వివాదాలకు తావివ్వకుండా ఈ దసరా విజయవంతంగా పూర్తి చేయాలని మరి కోరుకుంటున్నాను. మరి మన స్థానిక సర్పంచ్ రాపల్లి గంగాధర్ గారికి, మరి ఉప సర్పంచ్ గారికి, మరి వార్డు సభ్యులు, మరి ఇక్కడికి వచ్చేసిన గ్రామ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై రమేష్ బాబు.